ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బిజీ లైఫ్లో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు పరిశుద్ధ గ్రంథమును చదవాలి అనుకొని సమయం లేక పరిశుద్ధ గ్రంథం చదవలేకపోతున్నారు చాలామంది. అటువంటి వారి కోసం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈజీ బైబిల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రతిరోజు ఒక అంశం గురించి చదివి వినిపించడం జరుగుతుంది. మీరు మా వీడియోలు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన వీడియోలు మీ మెయిల్కి వస్తాయి. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఆదికాండం 31వ అధ్యాయం, యాకోబు లాబానుల సంధి. యాకోబు లాబాను సంధి. యాకోబుతో లాబాను చెప్పాడు, ఈ అమ్మాయిలు నా కుమార్తెలు, వారి పిల్లలు నాకు చెందిన వాళ్ళు, ఈ జంతువులన్నీ నావే, ఇక్కడ నీకు కనబడుతున్న సమస్తం నాదే, అయినప్పటికీ నా కుమార్తెలను వారి పిల్లలను నా దగ్గర ఉంచుకునేందుకు నేను చేయగలిగింది ఏమీ లేదు, కనుక నీతో ఒడంబడిక చేసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మనకు ఒడంబడిక ఒకటి కుదిరిందని సూచించేందుకు మనం ఇక్కడ ఒక రాళ్ళ కుప్ప వేద్దాం. కనుక యాకోబు ఒక పెద్ద బండను తెచ్చాడు. అతడు ఒక ఒడంబడిక చేసుకున్నట్టు సూచనగా దాన్ని నిలువబెట్టాడు. మరికొన్ని రాళ్ళు తెచ్చి కుప్పగా వేయమని అతడు తన సేవకులతో చెప్పాడు. అప్పుడు ఆ రాళ్ళ కుప్ప పక్కన వాళ్ళ భోజనం చేశారు. ఆ స్థలానికి యగర్ సహదూత అని లాబాను పేరు పెట్టాడు. కానీ యాకోబు ఆ స్థలానికి గలేదు అని పేరు పెట్టాడు. మనం ఇద్దరం మన ఒడంబడికను జ్ఞాపకం చేసుకునేందుకు ఈ రాళ్ళ కుప్ప సహాయపడుతుంది అన్నాడు లాబాను యాకోబుతో. అందుకే ఆ స్థలానికి గలేదు అని యాకోబు పేరు పెట్టాడు. అప్పుడు లాబాను, మనం ఒకరి నుంచి ఒకరం విడిపోయేటప్పుడు యెహోవా మనల్ని కాపాడునుగాక అన్నాడు. కనుక ఆ స్థలానికి మిస్పా అని కూడా పేరు. అప్పుడు లాబాను అన్నాడు, నా కుమార్తెలను నీవు బాధిస్తే దేవుడు నిన్ను శిక్షిస్తాడని జ్ఞాపకం ఉంచుకో. నీవు ఇతర స్త్రీలను పెళ్లి చేసుకుంటే దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. ఇవిగో, ఇవి మన ఇద్దరి మధ్య నేను ఉంచిన రాళ్ళు. మనమిద్దరం ఒక ఒడంబడిక చేసుకున్నామని సూచించేందుకు జ్ఞాపకం ఉంచుకునేందుకు ఈ రాళ్ళ కుప్ప, ఇది ప్రత్యేక బండ. మనం ఒక ఒడంబడికను జ్ఞాపకం ఉంచుకునేందుకు ఈ రాళ్ళ కుప్ప, ఈ ప్రత్యేక బండ మనకు తోడ్పడతాయి. నేనెప్పుడు ఈ రాళ్ళు దాటి నీ మీదకు రాను, అలానే నీవు కూడా ఎన్నడూ ఈ రాళ్ళు దాటి నా మీద పోరాడడానికి రాకూడదు. ఈ ఒప్పందని కనుక మనం మీరితే అబ్రహాము దేవుడు, నాహేరు దేవుడు, వారి పూర్వీకుల దేవుడు మనల్ని నేరస్తులుగా తీర్పు చెప్పునుగాక. యాకోబు తండ్రి అయిన ఇస్సాకు దేవుణ్ణి భయంకరుడు అని పిలిచాడు. కనుక యాకోబు ఆ పేరు మీదనే వాగ్దానం చేశాడు. అప్పుడు యాకోబు ఒక పశువును వధించి ఆ కొండ మీద దానిని బలిగా అర్పించాడు. భోజనంలో పాలు పుచ్చుకోమని అతడు తన వాళ్ళను పిలిచాడు. భోజనం చేసి ఆ రాత్రికి వారు ఆ కొండ మీదనే గడిపారు. మరునాడు ఉదయాన్నే లాబాను తన కుమ్మతలకు, వారి పిల్లలకు వీడ్కోలు ముద్దు పెట్టాడు. అతడు వాళ్ళని ఆశీర్వదించి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.